ఇక్కడ ముందు మాట్లాడు అక్కడ మాట్లాడదు ఫోన్ రావడం జరిగింది. పెంబట్ల, కోనాపూర్, పోచంపేట మరి గ్రామాలు ఏదైతుందో నాకు కొత్త కాదవ్వా. ఎందుకట ఈ సారంగాపూర్ మండలంలో అంతర్భాగమైనప్పటికీ కూడా మొదటి నుండి కూడా జయిత్తా నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు కావడంతో నా రాజకీయ ఆరంభం నుండి కూడా నాకు అన్ని విధాలు అండగా ఉంటున్నటువంటి ఈ పెంబట్ల, కోనాపూర్, పోచంపేట మీరు చూపెడుతున్న ఆదరణ అభిమానాలు నిన్నటికీ మర్చిపోలేమని చెప్పని పేర్కొంటూ, ముఖ్యంగా మొన్నటి ఎన్నిక మనకు పరీక్ష లాంటిది అన్న. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ పరిస్థితులలో ఒక ఉద్యమ పార్టీగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే కేవలం టీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమని, టీఆర్ఎస్ పార్టీ పట్టం కడితే కేవలం మన జగిత్యాల నియోజకవర్గం మాత్రం ఏదైతుందో నాకు వెన్నంటి అండగా నిలిచి నేను శాసనసభ్యుడిగా గెలిచేటటువంటి అవకాశం కల్పించిన ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకానికి నా జీవిత కాలం సేవ చేసిన నేను రుణం తీసుకోలేనని చెప్పని మనం చేస్తానని చెప్పి అంటుంది. ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా అటు శాసనసభలో కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానివ్వండి ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా రైతాంగం అని చెప్పంటూ నేను మా నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళలు, ఆడబిడ్డల సంక్షేమానికి కట్టుబడి ఉండే విధంగా ప్రభుత్వాన్ని ఏదైతుందో ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఇవాళ మీకన్నగా సేవ చేసేటువంటి ఒక భాగ్యం నాకు కలగడం నా అదృష్టంగా భావిస్తా అని చెప్పంటున్నాను. మరి రైతాంగం అంటే రైతు కులం లేదమ్మా, వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతేనమ్మా అంటున్నాను. చేస్తుంటే
తెలంగాణ రాష్ట్రం మరింత మెరుగైన సదుపాయాలు, ఈమె రివర్స్ పంపింగ్ అన్నవే. అరే నాన్న, మీ రివర్స్ పంపింగ్ ఆయన మా నీళ్లు మాకు దక్క నీ చాలు అని చెప్పి అంటున్నా. మా నీళ్లు కొన్న కొట్టకని చెప్పి అంటున్నా నేను. ఓనాడు ఏదైతే ఉందో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నీళ్లు దూసుకపోతున్నాను చెప్పంటే, ఇలా తెలంగాణ వాళ్ళు తెలంగాణ నీళ్లు దూసుకపోతున్నాను చెప్పి అంటున్నా. నిజమగా చెప్పండి, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ కావాలి ఏమరా నాయన? నువ్వు భగీరథ పేరట 50,000 కోట్లు దోసుక తింటేనేమో నీ బడ్జెట్ అందుబాటులో ఉంటుంది. నేను నిరుపేద రైతాంగానికి అండగా నిలిచి వాళ్ళ కన్నీరు దుడిసే విధంగా వాళ్ళు రుణమాఫీ చేస్తా చెప్పంటే నువ్వు వేరికే తెస్తావని చెప్పట్టు. ఇదే నా న్యాయం చెప్పట్టుంటేను. నీ కమిషన్ల కక్కుతితోని ఆంధ్ర వలసదారులు, ఆంధ్ర కుత్తెదారులు, మెగా కృష్ణారెడ్డికి నీ కమిషన్ల కక్కుతితోని 50,000 కోట్ల పని అప్పగించడం లేదని చెప్పినాయన చెప్పట్టు. నేను ఉన్నది మాట్లాడితే ఉలుకు. ఏమనంటే 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నా? అవునా ఇస్తున్నా 1,000 రూపాయలు పెన్షన్? నేను కాదంటే లేను. పెరిగిన ధరల సంగతి ఏంటై? ఒకప్పుడు 75 రూపాయలు ఉండే, తర్వాత 200 అయింది. మనం 1,000 రూపాయలు ఇస్తామని చెప్పాను అందరం కూడా. నువ్వు గెలిచావు, నీ అదృష్టం బాగుంది, 1,000 రూపాయలు ఇస్తున్నావు. కాంగ్రెస్ గెలిస్తే మేము 1,000 రూపాయలు ఇస్తామని చెప్పట్టు. నేను తెలుగుదేశం కూడా ఏదైతే ఉందో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 1,000 రూపాయలు ఇస్తుంది. నిజమా కాదా చెప్పండి? నేను చెప్పట్టుండే 1,000 రూపాయలు కాదు తల్లి. రేపు కాంగ్రెస్ అధికారం రావడంతోనే మా నిరుపేదలు, ఒంటరి మహిళలు, మా బీడీ కార్మికులు, మా వితంతువులు, మా వృద్ధులు తలా 2,000 రూపాయలు పెంచిన ఇస్తామని చెప్పట్టు. 2,000 పెంచి ఆదుకోవాలని చెప్పంటే ఒక్క రూపాయి సాయం చేయవా తల్లి. ఒక్క రూపాయి అంటున్నా, ఒక్క రూపాయి అంటున్నా నేను. ఇవాళ ఏదైతున్నదో నిరుద్యోగ యువతకు అండగా నిలిచే విధంగా సంవత్సరానికి 100,000 ఉద్యోగాల భర్తీతో పాటుగా, నిరుద్యోగ యువతకు అండగా నిలిచే విధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి అంటున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ అంటున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య విధానం అని చెప్పి అంటున్నా. మా ఆడబిడ్డల తల్లి మహిళా సంఘాలు చేసింది మీరు. మా పెంబర్లో 50 సంఘాలు ఉండొచ్చు అనుకుంటా. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు బ్యాంక్ వెళ్ళి తెచ్చిన అప్పు ఎంత అయినా కానీ వడ్డీ మీ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుండే. ఈ 3 సంవత్సరాలలో మా మహిళా సంఘాలకు ఆడబిడ్డలు రావాల్సినటువంటి యొక్క వడ్డీ రాయితీ తిరిగి చెల్లించకుండా 2,000 కోట్లు దారి మళ్లింపు చేసినామని చెప్పట్టు. చివరికి ఆడబిడ్డల సొమ్మును కూడా వదిలిపెట్టలేదు. దుర్మార్గుడు పని చెప్పట్టు, దుర్మార్గుడు పని చెప్పట్టు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అవ్వాలని చెప్పట్టు. 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం అవ్వాలనుకుంటున్నాం. ఒక సంఘంలో 10 మంది సభ్యులుంటే మనిషికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, 10 మందికి 10 లక్షలు. నువ్వు బ్యాంకు చెల్లించే వడ్డీ రూపాయి తిట్టేనా కానీ 10,000 రూపాయలు 1,00,000కు వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఆ 10,000 రూపాయలు దీనికి లాభం వస్తారు అంత చెప్పామా? ప్రతి సంఘానికి 1,00,000 రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్ తల్లి, గ్రాంట్ అంటున్నాను. ఈ స్వయంగా సోనియా గాంధీ గారు ఢిల్లీకి వెళ్ళి జారీ చేసిన ఆదేశాలని చెప్పట్టున్నాను. మా ఆడబిడ్డల కండగా నిలవడం నా లక్ష్యంగా భావించి తల్లి సోనియమ్మ సంఘానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలంటున్నాడు, మనిషికి 10,000 రూపాయలు ఇచ్చే విధంగా చెప్పట్టు. నీ పెట్టుబడి ఉపయోగపడుతుంది, పిల్లలకు బట్టల దగ్గరకు వస్తాయి, పొలాల పుస్తకాల దగ్గరకు వస్తాయి, నీ పండుగ ఒకటి ఎక్కుంది. అయితే ఆలోచన చేయండి అని చెప్పాడు కాంగ్రెస్ ఆలోచన విధానం అంటున్నా. కాంగ్రెస్ ఒకటే తక్కువ ఉంది అంటారు. ఏంటట అంటే కలిపి నోట్లో ముద్ద పెడతామని చెప్తాను. నేను అంటున్నా ఈ నిరుపేద వర్గాల కండగా నిలిచే విధంగా అవసరం వస్తే
కలిపి నోట ముద్ద కూడా పెడతామని చెప్పండి. మనం చెప్తా చెప్పండి, కలిపి నోట ముద్ద కూడా పెడతామని చెప్పంటున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ అంటున్నాను, ఇలా పొయ్యి మీదకి ఎసట్లకే కాదు, పొయ్యి కింది సిలిండర్ గుడ్డి కుడతామని చెప్పంటున్నాను. గుడ్డికి 5 రూపాయలు పుసోబకు, నేనే సగం బుడ్డి అంటే ఏడాదికి 6 ఫుట్లు. వాడు ఎంత పెద్ద తాత, 56 సిలిండర్ బుడ్డీలు ఏదెత్తుందో మీకు ఉచితంగా ఇస్తామని చెప్పండి. దయచేసి ఒక్కటి చెప్తుంది తాత, మీరు ఆలోచన చేయండి. ఆనాటి కలి ఈనాటి వరకు నాకు అండగా నిలిచింది మా పెంబట్ల కోనాపూర్ పోషంపేట అని చెప్పంటున్నా. ఇవాళ కొద్దిమంది ఇటుకెళ్ళారు కావచ్చు కాక, కానీ ఇవాళ పెంబట్ల సామాన్య ప్రజానికే నమ్ముకున్న నాకు మీరు అండగా ఉండాలని కోరుతున్నా చెప్పంటున్నా. చెప్పానంటే ఇవాళ మళ్ళీ అదే పెత్తందారీ వ్యవస్థ, అదే పెట్టుబడిదారీ వ్యవస్థ, మళ్ళీ అదే కడిగిన ధరలు, మళ్ళీ ఏదైతుందో మళ్ళా ముఖం మార్చుకొని మళ్ళీ ఊరికి రాబోతున్నారు తల్లి అని చెప్పంటున్నాను. దయచేసి జాగ్రత్త ఉండండి, దయచేసి జాగ్రత్త ఉండండి అని చెప్పంటున్నాను. ఒక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా పేద ప్రజల పక్షాలు నిలబడేటువంటి ఒక నాయకుడిగా మీ కండగా నిలిచేటటువంటి ఒక ప్రతినిధిని నేను అని చెప్పంటున్నా. ఎవరన్నీ రంగులు మార్చినా ఈ పెంబట్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పాలని చెప్పండి. నీకు ఉట్టిగీత తాత అంటే, నీకు ఉట్టిగీత తాత అంటున్నాను. ఏది ఏమైనా నిజంగా మీరు ఇంత పొద్దున పొద్దున పెంబట్ల దుబ్బరాజేశ్వర స్వామి సాక్షిగా మా యువమిత్రులు నాకు అండగా నిలిచే విధంగా మా తల్లులు ఆడబిడ్డలు దీవరాత్రులతో మా రైతాంగం అండగా నిలిచే విధంగా నాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం చెప్పి ఇవాళ పొడి విధంగా కాలనే కానీ మా ఎస్సీ కాలనే కానీ బీసీ కాలనే కానీ మా పెంబట్ల రైతాంగమే కానీ నాకు అండగా నిలుస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మన పెంబట్టలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం మన కాంగ్రెస్ తెలుగు ప్రభుత్వ హయాంలో మాత్రమే చెప్పంటుంది. ఇవాళ గుడికాడి కానీ పెంబట్ల రోడ్డే కానివ్వండి, పెంబట్ల కలిసి రంగపేట రోడ్డే కానివ్వండి, పెంబట్ల కలిసి కోనాపూర్ రోడ్డే కానివ్వండి, ఏదైనా కానీ నిర్మాణం చేయబడడం జరిగిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే చెప్పట్టు. ఈ 4 ఏళ్లలో 4 రూపాయలు పనిచేసిన అదే కదా, 4 సంవత్సరాలలో 4 రూపాయలు పని అని చెప్పట్టుండే. నువ్వు ఏమని ఉంటాడుతావు అని చెప్పడం, ఏమని ఉంటాడుతావు చెప్పట్టు. మీరు అభివృద్ధికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చెప్తున్నాను. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం అని చెప్పట్టుండే. దయ మిత్రులంతా కలిసికట్టుగా వివరించి మీరు మా పెంబట్ల అత్యధిక మెజారిటీతో నా గెలుపు పాఠం వేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.